Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ సీఎంఓ నుంచి ఫోన్, నేతలకు నాయుడు టెన్షన్. బాలాజీ నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు బాగా తెలిసిన పేరు. మనోడి మోసాలు ఓ రేంజ్లో ఉంటాయి. లీడర్లను ఈజీగా నమ్మించి బొట్లో వేసుకోవడంలో మనోడు మంచి ఎక్స్పర్ట్. ఈ మోసాల్లో కూడా మనోడిది ఆల్ టైం రికార్డ్. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? బాలాజీ మరోసారి రెచ్చిపోయాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధిని బురుడి కొట్టించాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బాలాజీ నాయుడు తాజాగా నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి ఫోన్ చేసి మోసగించేందుకు ప్రయత్నించాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికే చెందిన ఓ వ్యక్తిని కూడా 2.66 లక్షల మేరకు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేల్చారు. బాలాజీ నాయుడు చెన్నైలో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలాజీ నాయుడు గతంలో ప్రభుత్వ ఉద్యోగి, కాకినాడ జిల్లా కిర్లంపూడి సొంత ఊరు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసే హైదరాబాద్ పవర్ ప్రాజెక్టులో ఏఏగా ఉద్యోగం వచ్చింది. ఏసీబీ అధికారులు అవినీతి ఆరోపణలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతడి ఉద్యోగం పోవడంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు దూరంగా పెట్టారు. ఆ తర్వాతే మోసాలు మొదలుపెట్టాడు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు ఫోన్ చేసి సీఎంఓ కార్యాలయంలో అధికారిని అని చెప్పి నమ్మించేవాడు. ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు మంజూరయ్యాయని, దీనికి సంబంధించిన నగదు డిపాజిట్ చేస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పి బురడీ కొట్టించేవాడు. ఇతడి మాటలు నమ్మి మోసపోయిన ప్రజాప్రతినిధులు చాలామంది గతంలో కేసులు పెట్టారు. తెలంగాణలో 10, ఏపీలో 24 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు జైలుకు వెళ్ళి కూడా వచ్చాడు. అయినా సరే మనోడు మాత్రం మారలేదు. మళ్ళీ అవే మోసాలు చేస్తూ పోలీసులకు దొరికిపోతున్నాడు. బాలాజీ నాయుడు స్కెచ్ మామూలుగా ఉండదు. ప్రజాప్రతినిధులతో పాటు వారి పిఏల ఫోన్ నంబర్లు సేకరిస్తాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలు, సంస్థల్లో ఉద్యోగాల పేరుతో నమ్మిస్తాడు. తనను ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని ముందు డిపాజిట్లు చెల్లించాలని మాయమాటలు చెబుతాడు. నమ్మి చాలామంది మోసపోయారు. తాజాగా మరోసారి ఓ ప్రజాప్రతినిధిని బురడి కొట్టించబోయి దొరికిపోయాడు. ఈసారి ఏపీ సీఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పి మోసం చేయబోయాడు. కానీ సీన్ రివర్స్ కావడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.